ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఆయన కృప ద్వారా మనమందరము ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నందుకు ఆయన మన మీద ఎంత ప్రేమ చూపుతున్నాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందనం దేవ, మీకు వందనములు తండ్రి. ప్రతిరోజు మాకు ఈ యొక్క సమయంలో తండ్రి మీరు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనములు. మీ యొక్క వాక్యమును చదువుకొని అందులో ఉన్నటువంటి అనేక సంగతులను తెలుసుకొని మాకు కావలసిన బుద్ధి మాటలు మేము నేర్చుకొని ఎంతోమంది మార్గదర్శులుగా ఉన్నారో వారిని మా ముందు ఉంచుకొని తండ్రి, ఎంతమంది అయితే దారి తప్పిపోయారో వారిలా మా బ్రతుకులు ఉండకుండా సరిచేసుకొనుచు మీ యొక్క వాక్యంలో ఎదగడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా దయచేసి పరలోక ఈవులను దయచేసి పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ యొక్క బైబిల్ రీడింగ్ ఇన్ ఇయర్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడుగా నడిపించండి. వారు ఎటువంటి ఎపిసోడ్స్ కూడా వారు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చదువుతూ ఒక సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చదవడానికి ఈ కృపచూపమని మాకు కావలసిన పరలోక ఈవులతో పాటు జ్ఞానమును ప్రసాదించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము యవ్వనుడా అన్న సాంగ్ విందాము. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది, క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిను పాతాళ లోకానికి పంపుతున్నది, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిను పాతాళ లోకానికి పంపుతున్నది. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుపుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుపుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళెం, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. ఇది అర్థం కాకుంటే యవ్వనమే ప్రమాదం, ప్రభు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. కళ్ళకు మై
ఐకం కలిగించే క్షణికావేశం, కనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, కనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. దుష్టుని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపూహలతో యవ్వన సంహారం. క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం, లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, మీకు లోకాశలు చూపుతున్నది. దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడిమోయు సమయం. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడిమోయు సమయం. యౌవన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం, అలు పెరుగక పరుగెత్తు సువార్తకై ప్రతి క్షణం. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది. నిను పాతాళ లోకానికి పంపుతున్నది, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది. నిను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయము యొక్క వాక్య భాగాన్ని సిస్టర్ శ్రావణి గారు మనకు చదివి వినిపిస్తారు. దయచేసి యొక్క వాక్యమును పరిశుద్ధ గ్రంథమును తెరిచి మరి సిద్ధపడాలని నేను కోరుచున్నాను. ప్రభువునందు ప్రియులైన నా ప్రియ సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తుని వారి నామం పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:10 అధ్యాయాలను చదువుకుందాం. 9వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదు. అందువలన సంవత్సరం నుండి అకయా సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపరుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి, అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడిన ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడదరని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండకోయు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండకోయు అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును, మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై
అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము కలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఎలగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందురు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరిచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మను చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోవగలవాడనైనట్టు ఎదుట లేనప్పుడు మీడేల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు. కారా అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను. కాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపుకున్నట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకుని ఎడల అతడెలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడత్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయి పత్రికల వలన మిమ్మును భయపెట్టవలెనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి అయినవి, గాని అతడు శరీర రూపమును బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలయ్యంది ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియలయ్యంది అట్టివారమై ఎందుమని అట్లను వారు తలంచుకొనవలెను. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపచాలము. కాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపులేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలం వరకు రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెలుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింపజేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గణపరచబడదమని నిరీక్షించుచున్నామే. కానీ మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయి ఉన్నట్టు అతిశయింపఘోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. నాతో పాటు ఏకీభవించి ఈ వాక్యాన్ని చదివిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మరి మీకు వందనములు తెలియజేస్తూ ఈరోజు వాక్య భాగాన్ని మనం విన్నాము. అందులో చెప్పబడిన సంగతులను కూడా మనము
తెలుసుకున్నాము. మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు యందు మనము మన క్రియల ద్వారా మరియు మన యొక్క ఆలోచనల ద్వారా మనము దూరం ఉన్నప్పుడు మన యొక్క లేఖల ద్వారా అనగా మాటల ద్వారా కావచ్చు లేకపోతే పత్రికల ద్వారా కావచ్చు మనము దగ్గరగా ఉన్నప్పుడు మన క్రియల ద్వారా దేవుణ్ణి మనము క్రీస్తుని ఎరిగిన వారమైనట్టుగా మనము బ్రతకాలని మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాము. మరి దానిని బట్టి దేవునికి మనము వందనములు చెల్లించాలి. ఈ యొక్క సమయంలో మరి మనము ప్రార్థన చేసుకుందాము. తలలో ఉంచండి. పర్లకు మందన మా ప్రభువ, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో మీ యొక్క వాక్యమును చదవబడిచిన ప్రకారముగా తండ్రి ప్రతి ఒక్కరూ మీ యొక్క నామమును గణపరిచినట్లు అందరూ మీ యొక్క వాక్యమును తెలుసుకున్నట్లు వారిని ప్రేరేపించండి తండ్రి. ఎవరైతే ఇంతవరకు కూడా మీరు ఇచ్చినటువంటి దైవ గ్రంథాన్ని చదవకుండా ఉన్నారో తండ్రి వారందరూ కూడా దయచేసి వారు చదివినట్లు వారికి ఒక అలాంటి ప్రేరేపణ దయచేయండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మనస్సాక్షితో మాట్లాడి తండ్రి వారు గ్రంథమును చదువుటకు సహాయం చేయండి తండ్రి. ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క గ్రంథమును చదువుతాడో అప్పుడు ఆ యొక్క జ్ఞానము చేత మరి ఇంకా వారి యొక్క ఆలోచనలు బలపడి మీలో ఇంకా అత్యధికమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారనే నమ్మకంతో తండ్రి వారందరూ అలా చేయుటకు సహాయం చేయండి. అలాగే తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చదివేంత వరకు మధ్యలో విడిచిపెట్టకుండా సహాయం చేయమని కృప చూపమని బలపరచమని కేసు నామంలో పడితమని విడిపించినాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీ స్నేహితులకు షేర్ చేయండి. రిజర్వ్ ఆఫ్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి. మేము నెక్స్ట్ ఎపిసోడ్లో మీ కొరకు తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను కాబట్టి, లేదంటే మాలో ఎవరైనా ఒకరు మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. టేక్ కేర్.